हेलो फ्रेंड्स, नेनु मी वेंकटेश, वेलकम टू एमजीवी व्लॉग्स। ईरोजु मनम पुण्य स्नानाल पुष्करिनी, सर्वरोग पापाल निवारिनी, पुष्कराल क्षेत्र दर्शनी, इरु जिल्लाल वारधि अयिन गोदावरी नदी प्रवहिंचे रायपट्नंनु चूडबोतुन्नाम। ई रायपट्नं ग्रामं तेलंगाण स्टेट लोनी जगित्याल जिल्लालो धर्मपुरी मंडलंलोनी रायपट्नं ग्रामंगा पिलवबड़ुतुंदी। ई ग्रामं नेशनल हाईवे 63 पक्कने उंटुंदी। इप्पुडु मनं नूतनंगा निर्मिंचिन ब्रिड्जि पैनुंडिगा वेल्तुन्नां। इक ई नदी गुरिंचि मनं मात्लाडुकुन्नट्लयिते, ई गोदावरी नदी महाराष्ट्रलो नासिक्लोनी त्रयंबकंलो अरेबिया समुद्रानिकि 80 किलोमीटर्ल दूरंलो जन्मिंचि निजामाबाद् जिल्ला रेंजल् मंडलं कंदकुर्ति वद्दा तेलंगाना लोनिकि प्रवेशिंची आदिलाबाद करीमनगर खम्मम जिल्लाल गुंडा प्रवहिंची भद्राचलम दिगुवन आंध्र प्रदेश लोनिकि प्रवेशिंची तूर्पु गोदावरी पश्चिम गोदावरी जिल्लाल गुंडा प्रवहिंची अंतर्वेदी वद्दा बंगालाखातंलो संगमिस्तुंदी। ई नदी मोत्तम पొడవు వచ్చి 1465 కిలోమీటర్లుగా చెప్పుతూ ఉంటారు। ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరము వంటి పుణ్యక్షేత్రాలు పట్టణంలో ఉన్నాయి। ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి గౌతమి 7 పాయలుగా చీలుతుంది। అవి గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప। ఇందులో గౌతమి, వశిష్ట, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులుగా చెప్తూ ఉంటారు। మిగిలినవి అంతర్వాహినులు। ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీదుగా పిలవబడుతున్నాయి। అంతటి ప్రాముఖ్యం కలిగిన గోదావరి నదిని ఒక్కసారైనా దర్శించుకొని అందులో పుణ్యస్నానాలు చేసిన సకల పాపాలు తొలగుతాయని చాలా మంది భక్తుల యొక్క నమ్మకం। ఇప్పుడు మనం నేషనల్ హైవే 63 ఎడమ వైపు నుండి గోదావరి నది స్నానాలకు వెళ్ళే రోడ్డు మార్గంలో వెళ్తున్నాం। ఇది ఒకప్పటి పాత రోడ్డు, అనగా పాత బ్రిడ్జి, గోదావరి నదిపైన ఉండే పాత బ్రిడ్జి రహదారి పై నుంచిగా వెళ్తున్నాం। అందులో ఎక్కువగా నీరు ఉండడం వల్ల, ఆ తర్వాత పాత బ్రిడ్జి అయి ఉండడం వల్ల శిథిలావస్థకు చేరడంతో ఈ నూతన బ్రిడ్జిని నిర్మించడం జరిగింది। ఈ నీటిని కొన్ని ప్రాజెక్టుల అవసరాల కోసమై నిలిపి ఉంచడం జరిగింది। ఈ గోదావరి నదిని దర్శించడానికి, పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలా మంది భక్తులు ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా రావడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం। ఈ నదికి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉంది। ఇప్పుడు మనం గోదావరి నది ఒడ్డుకి వచ్చేసాం। ఆ నది ఒడ్డున ఏ విధంగా ఉంటుందో, ఆ నది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం। వర్షాకాలంలో అధిక వర్షపాతం వల్ల, వరదలు అధికంగా రావడం వల్ల ఈ ఇరు జిల్లాల యొక్క వారధి అయిన 63 రహదారిపై నిర్మించిన పాత బ్రిడ్జి ముడిగిపోవడం వల్ల, అది మళ్ళా పురాతనమైంది కావడం వల్ల ఈ నూతన బ్రిడ్జిని నిర్మించారు। ఆ నూతన బ్రిడ్జినే ఇప్పుడు మనం గోదావరి ఒడ్డు నుండి చూస్తున్నాం। ఈ నది చాలా మంది మత్స్యకారులకు జీవనోపాధిని కలిగిస్తూ ఉంటుంది। ఈ నది వల్ల ఇక్కడ అధిక పంటలు కూడా పండుతాయని ఈ నది ప్రవహించే చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతూ ఉంటారు। ఇప్పుడు మనం ఈ నదిలో ఒక మత్స్యకారుడు చేపలు పట్టే విధానాన్ని మనం చూడబోతున్నాం।
ఇలా ఈ నది ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తుంది. అదేవిధంగా ఇలాంటి పుణ్య నదిని నేను దర్శించి మీ అందరికీ చూపెట్టడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడికి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాంటి పుణ్యనది నీటిని తాకితే చాలు మన పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఆ నీటిని చల్లుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నది ఒడ్డున చిరు వ్యాపారస్తులకు కూడా జీవనోపాధిని కలిగిస్తుందని చెబుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి.